మొదటగానే మనకి గణపతి ఎంట్రీ శ్రీముఖి తిరుమల తిరుపతి మెయిన్ ద్వారం మనకి ఇక్కడ నుంచి ఘాట్ కొండ స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి చూడండి మన గోపురం ఎంత అందంగా ఉందో మార్నింగ్ టైం లో లైటింగ్ తోటి ఈ కొండల మధ్య నుంచి చాలా అందంగా కనిపిస్తుంది ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోలు మొత్తం ఫిషింగ్ వీడియోలు ఉంటాయి ఎక్కువ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మెయిన్ ఎంట్రీ దగ్గర మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ బ్యాగ్స్ మొత్తం ఇక్కడ చెక్ చేస్తారు ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రీ కొండపైకి ఎక్కిన తర్వాత పార్క్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే అందమైన పార్క్ ఆ పార్క్ లో చూడండి ఇక్కడ రథము కృష్ణుని రథము చూడండి కొండపై నుంచి ఇప్పుడు శ్రీవారి పాదాలకు వెళ్ళే దారి ఇది ఈ అడవి ప్రాంతంలో నుంచి వెళ్ళాలి ఇప్పుడు శ్రీవారి పాదాల దగ్గరికి పోదాం మనము ఒకవేళ వేరే ప్రైవేట్ వాహనానికి వెళ్ళాలంటే 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు మొత్తం 6 ప్రదేశాలు తిప్పారు అన్నమాట మొదటి ప్రదేశము శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలకు దర్శనాని కోసం అని చెప్పేసి భక్తులు ఇక్కడ వస్తున్నారు ఏడుకోతారు పాదాల కాడికి మేము హైదరాబాద్కి వచ్చాము మెట్లు శ్రీవారి పాదాలకు మెట్లు గోవిందా 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 చూడండి ఇక్కడ శ్రీవారి పాదాలు ఇక్కడ భక్తులు మొత్తం ముడుపులు కట్టుకుంటారు ఇక్కడ తొట్టెలు కట్టిన వాళ్ళు మొత్తం ఇక్కడ ముడుపులు పిల్లలు లేని వాళ్ళు ఇట్లా మొక్కుతారు అనమాట ఇట్లా మొక్కి ఇట్లా కట్టిపోతారు మరి ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద పాదాలు దర్శనం తీసుకోండి గోవింద గోవింద ఒకప్పుడు పాదాలు బయటనే ఉండేది ఇప్పుడు మొత్తం గ్లాస్తోని మొత్తం ఇట్లా టచ్ చేయకుండా ప్యాక్ చేయడం జరిగింది మార్నింగ్ టైంలో మంచు చూడండి ఎట్లా కురుస్తుందో ఈ చెట్ల మధ్యలో ఎత్తైన ప్రదేశం ఇది ఇది ఒక మొక్కబడి రాళ్ళ మీద రాళ్ళు పెడితే పెద్ద పెద్ద బిల్డింగ్ కడతారు ఇట్లా పెడతారు రెండవది శిలాతోరణం ఇప్పుడు శిలాతోరణం వరకు వచ్చేసాము ఇక్కడ శిలాతోరణం చక్ర తీర్థం ఇక్కడ కిందికి మెట్లు తీర్థం చక్ర తీర్థం ఉంటుంది ఇది శిలాతోరణం శిలాతోరణం కార్ పార్కింగ్ ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్ ఇంకా వర్క్ పని నడుస్తుంది ఇక్కడ ఇంకా పండ్ల పార్కింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటుంది
ఇక్కడ ఈ పార్క్ చూసారా ఎంత అందంగా ఉందో. శిలా తోరణం, ఈ అందమైన కొండల మధ్యన ఈ పార్క్ చాలా అందంగా ఉంటుంది. చక్కనైన ప్రదేశం చూడండి. ఇక్కడ ఈ కొండ చూసినట్టయితే మనకు స్టార్టింగ్లోనే గణపతి విగ్రహం ఉంది. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు రాగానే ఫస్ట్ మొదటగానే మనకి గణపతి ఎంట్రీ అవుతాడు. ముందు పూజ గణపతికి కాబట్టి ఎంట్రెన్స్లోనే మనకు గణపతి దర్శనం ఇస్తాడు అన్నమాట. ఇక్కడ కొన్ని విగ్రహాలు లేవు. నాట్య గణపతి మనకు నాట్యం చేస్తున్నట్టుగా దర్శనమిస్తున్నాడు. ఇక్కడ నాట్య గణపతి, సిద్ధి బుద్ధి గణపతి, సిద్ధి బుద్ధి గణపతి. శ్రీ ఏకదంత గణపతి, ఏకదంత గణపతి. కన్యాకుమారి వాత్సల్యము, వాత్సల్యము తల్లి ప్రేమ, బ్రహ్మ చిన్ని కృష్ణుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో ఈ చెట్ల మధ్యలో. మహావిష్ణువు, అర్ధనారీశ్వరుడు, అర్ధనారీశ్వరుడు అర్ధనారీశ్వరుడు యోగ నరసింహస్వామి యోగ చేస్తున్న పొజిషన్లో కూర్చుండు. యోగ నరసింహస్వామి చూసిరా, విగ్రహాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ బుద్ధుడు, తథాగతుడు, మహావిష్ణువు, మహావిష్ణువు, శ్రీదేవి, టీటీడీ ఫారెస్ట్, దశావతారాలు. దశావతారాలు అంటే 10 అవతారాలు. మొదటిది మత్స్య అవతారం, రెండోది కూర్మావతారం, కూర్మావతారం, వివాహావతారం, నరసింహావతారం, వానరావతారం, పరశురాముడు అవతారం, శ్రీరామావతారం. మొదటిసారి చూడండి కల్కి అవతారం, కృష్ణావతారం, బలరామ అవతారం, శ్రీరామావతారం, పరశురామ అవతారం, శ్రీ వామనావతారం, నరసింహావతారం, శ్రీ వరాహావతారం, కూర్మావతారం, మత్స్యావతారం. మహావిష్ణువు ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఆయనకు వాహనమైనటువంటి గరుడ. అన్ని దేవుళ్ళని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూసిరా గరుడ, లతాంగి, చక్కనైన రూపకల్పన, చక్కనైన రూపకల్పన. ఇక్కడ సింహము, ఇక్కడ చూసినట్టయితే శ్రీముఖి,
శ్రీముఖి. మరి ఇక్కడ చూసినట్టయితే గజవాహనం, గజవాహనం ఇక్కడ అమ్మవారు భూదేవి మనందరి భారాలను మోస్తున్న భూదేవి. అమ్మవారు గాయత్రీదేవి. లక్ష్మీదేవి. ఇక్కడ అందమైన చెట్ల మధ్యలో అమ్మవారు లక్ష్మీదేవి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ నమో దేవో నా భూతో నా భవిష్యత్తి. ఇక్కడ కూర్చోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫ్యామిలీ వచ్చి కూర్చోవడానికి ఇంత అనుకూలంగా ఉంది. ఇక్కడ శిలాతోరణం విగ్రహాలు కూడా మంచి ఇక్కడ చేసి పెట్టారండి. శిలలో పేరు తగ్గట్టే అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే పెద్ద పుట్ట, పుట్ట అలా పెద్ద ఫామ్ ఉంటుంది తెలుసా నీకు. నీకు అక్కడ పూలు కూడా పెట్టారు ఆ పుట్ట మీద. శిలాతోరణం గార్డెన్ చూడండి ఎంత అందంగా ఉందో గార్డెన్ అంతా. ఇక్కడ కొన్ని పక్షులు కూడా పెట్టారు ఇక్కడ చూడడానికి. అడవి కోళ్ళు ఇవి, అడవి కోళ్ళు. అది పుంజు, ఇది పెట్ట, ఇది పెట్ట. కంతులు ఇవి, తాబేలు కూడా ఉంది. అరే జాలి వెళ్తున్నా అది. ఇక్కడ పావురాలు, చక్రతీర్థం, చక్రతీర్థంకు దారి. ఇక్కడ శివాలయం ఉంది. చక్రతీర్థం ఇక్కడ వాటర్ చాలా స్వీట్గా ఉంటుంది. ఇక్కడ కొండల నుంచి వస్తుంది, ఇక్కడ వాటర్ సౌండ్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ నుంచి పైన నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి చూడండి. వాటర్ చాలా స్వీట్గా ఉంటాయి. ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థం కాదు అవి. ఇక్కడ కొండల నుంచి పైనుంచి ఎక్కడి నుంచి వస్తుంటాయి. అందుకే ఇవి తీయ ఉంటాయి కాబట్టి చక్రతీర్థం అని పిలుస్తారు అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ పైన చూస్తున్నాయి వాటర్. అది ఎప్పుడు పాడుతూనే ఉంటాయి ఆ వాటరు. ఎప్పుడు కూడా ఎండాకాలం కానీ ఎప్పుడు కానీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇక్కడ వాటర్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వాటర్.
ఇక్కడ శివాలయం ఉంది. ఇక్కడ ఇక్కడ శివాలయం చూసారా, ఈ ప్రదేశం ఎంత అందంగా ఉందో. ఇక్కడ ఎదురుగా ఉన్న కొండ చూడండి, కింద అసలు ఎటువంటి సపోర్ట్ లేకుండా నిలబడిపోయింది. కింద ఒకటే రాయి మీద ఈ ఇంత పెద్ద కొండల్లో వాడదని నాకు అసలు అర్థం కాలేదు. చూడండి ఈ కొండ శివాలయం, ఇక్కడ చూసారా ఇక్కడ శివాలయం ఉంది. ఈ అందమైన కొండల ప్రాంతంలో మధ్యలో ఉంది టెంపుల్. ఈ వాటర్ కూడా ఇక్కడ మన ఇప్పటిదాకా చక్ర తీర్థం అన్నాం కదా, ఈ వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోతున్నాయి బయటికి. ఇక్కడ చూడండి శివుడు, శివలింగం దర్శనం చేసుకోండి. శివలింగం ఎదురుగా నాగదేవత, నాగదేవత చూడండి ఇక్కడ. కార్తీక మాసం ఉంది కదా, మొత్తం దీపాలతోటి. అసలు ఈ కొండ అనేది అర్థం కావట్లేదు, ఎంత బ్యాలెన్స్ వెళ్ళబడ్డది అనేది. వేణుగోపాలస్వామి టెంపుల్ ఇక్కడ కమాన్ చూస్తురా, వేణుగోపాలస్వామి టెంపుల్. వేణుగోపాలస్వామి టెంపుల్ మెయిన్ ద్వారము చూడండి ఇక్కడ, కమాన్ అందంగా ఉంది. పబ్లిక్ మాత్రం చాలా రష్గా ఉంది. మనం ఎంట్రన్స్ ఇక్కడ కాగానే మనకు షాపులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఎదురవుతాయి. చూడండి హోటల్స్ షాప్ కూడా చాలా ఉన్నాయి, ఇక్కడ పబ్లిక్ చాలా ఉంది. తిరుపతి వచ్చేవాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్స్ దర్శనం చేసుకోండి. వేణుగోపాల స్వామి దర్శనం కంప్లీట్ అయింది, బయటికి వెళ్ళారు. లోపల స్వామివారిని వీడియో తీయలేరు కాబట్టి తీయలేదు. వేణుగోపాల స్వామి టెంపుల్ దర్శనం కంప్లీట్. ఇక్కడ హజిరాం బాబా జీవసమాధి పక్కనే, ఆంజనేయ స్వామి అక్కడ, ఆంజనేయ స్వామి. చూడండి ఇక్కడ ఒక బోర్డు పెట్టారు, ఇక్కడ శ్రీ హదిరాం బాబాజీ జీవిత చరిత్ర. జీవిత చరిత్ర మొత్తం ఇక్కడ బోర్డు పైన మొత్తం తెలుగులో హిందీలో మొత్తం ఇక్కడ రాశారు. ఇక్కడ ఆయన యొక్క చరిత్ర అనేది, ఆయన ఎలా సమాధి అయ్యిండు, ఎందుకు ఇక్కడ వచ్చిండు, ఈ యొక్క గుడి యొక్క చరిత్ర ఇక్కడ రాయబడింది. చూడండి వేణుగోపాల స్వామి ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ స్పెషల్ ఇది మజ్జిగ. వేణుగోపాల స్వామి టెంపుల్ కాబట్టి మజ్జిగ స్పెషల్. ఇక్కడ చూసిరా కొండల్లో మొత్తం ఇది. మీరు కూడా ఇక్కడ వెళ్ళినప్పుడు ఈ యొక్క మజ్జిగను ట్రై చేయండి, అంత రుచికరంగా ఉంటుంది. ఆకాశగంగ, ఆకాశగంగకు ఉపవానికి ఎంట్రన్స్ రోడ్డు, మిట్టి రోడ్డు పార్కింగ్ ఇక్కడ. ఆకాశగంగకు ఎంట్రన్స్ ఇక్కడ.
ఆకాశగంగ తిరుమల తిరుపతి దేవస్థానంలో అటవీశాఖ ఆకాశగంగ ఉద్యానవనం మీకు ఎంట్రన్స్ గంగాదేవి ఉంటుంది ఇక్కడ మంకి దాంతిపల్ దానికే ఉన్నది ఎంట్రన్స్లోనే మనకు గణపతి దర్శనమిస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి కూడా మెట్లు స్టార్ట్ అయినాయి చూసిరా మెట్లు ఎన్ని ఉన్నాయి ఆకాశ గంగ ఎంట్రన్స్ ఇక్కడ కిందికి వచ్చేసినాం అక్కడ చూసారా గంగాదేవి టెంపుల్ ఉంది అక్కడ దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ దినాలు మొత్తం అక్కడ దర్శనం చేసుకుంటారు అక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ పైన కొండల నుంచి వాటర్ వస్తుంటా ఉంటాయి ఇక్కడ కొండల నేల పైన ఇక్కడ కొండల నుంచి ఎక్కుంటే వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తున్నాయి అన్నమాట ఇక్కడ రాళ్ళ మధ్యలో నుంచి ఇక్కడ వాటర్ స్టార్ట్ అయినాయి మొత్తం ఫ్రెష్ వాటర్ ఇక్కడ అంతా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అయితే చిన్న దుమ్ము మీకే మొత్తం ఫ్రెష్ ఇక్కడ సీతారాముల వారి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి ఈ కొండలో నుంచి అక్కడ అక్కడ నుంచి కొండలో నుంచి లోపల నుంచి వస్తున్నాయి వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అయితే రాముడు లక్ష్మణుడు సీతాదేవి విగ్రహాలు గంగాదేవి టెంపుల్ ఎక్కడంటే అక్కడ ఉండవు తక్కువ ఉంటాయి గంగాదేవి టెంపుల్స్ ఇక్కడ గంగాదేవి టెంపుల్ ఇక్కడ పైన గుట్టల నుంచి వాటర్ ఇక్కడ వచ్చి అమ్మవారి గురు టెంపుల్ కూడా ఇక్కడ ఉంది అక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా మెట్లు బంద్ చేసి పెట్టారు ఎంట్రన్స్ లేదు దీనికి అక్కడ కిందికి వెళ్ళడానికి కూడా ఎంట్రన్స్ ఉంది కానీ ఇక్కడ అనుమతి ఇవ్వట్లేదు ఇక్కడ వెళ్ళడానికి ఈ కొండ మధ్యలో నుంచి అక్కడ వాటరు వాటర్ వస్తూ ఉన్నాయి ఈ కొండ మధ్యలో నుంచి ఇక్కడ దీపాలు కొబ్బరికాయలు కొడుతున్నారు ఇక్కడ నిరంతరంగా వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇక్కడ నుంచి స్వచ్ఛమైన వాటర్ గంగాదేవి చూడండి ఎంత చల్లని వాటర్ ఈ గుహల నుంచి ఈ ఇక్కడ వస్తున్నాయి
పాప వినాశనానికి దారి. పాప వినాశనానికి ఓడంటి దారి. చూసిరా గంగాదేవి టెంపుల్ అది. మంచి అందమైన ప్రదేశం ఈ గుట్టల మధ్యలో పాపనాశిని ఆ వాటర్తో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. గంగాదేవి టెంపుల్ భారత్ మాతడు లక్ష్మీదేవి కృష్ణమూర్తి చివరణ గంగాదేవి ఈ వాటర్ కూడా కొండలో నుంచి వచ్చిన వాటర్. ఇది వాటర్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న కొండను గమనించండి. మనకు ఆ చివరన ఈ చివరన మనకి గరుడ వాహనం ఆకారంలో మనకు ఆ చివరన కొండ కనిపిస్తుంది కదా. చివరన మూలకి మనకు గరుడ వాహనంలో ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గోవింద అని కామెంట్ చేయండి. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మన ఛానల్లో ఎక్కువగా ఫిషింగ్ వీడియోస్, బోటింగ్ వీడియోస్ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.